ప్రకాష్ రాజ్ పరిచయమక్కర్లేని పేరు, వెండితెర మీద విలక్షణ నటనను ప్రదర్శించే ఆయన ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రభుత్వాలపై ప్రశ్నల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన గళాన్ని వినిపిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారంటూ మాట్లాడదాం సార్. ఎలక్షన్ క్యాంపెయిన్ బాగా విస్తృతంగా చేస్తున్నట్టున్నారు, ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? చాలా బాగుంది. ఈ ప్రయాణంలో నేను వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక అర్థం దొరికిందండి. ఎక్కడో ఒక కళాకారుడుగా మనం ఒక సామాజిక మనస్సాక్షిగా ఉంటాం. ఎందుకంటే మనము సమాజం వల్ల ఎదిగిన వాళ్ళం. సో సమాజం ఒక ఆతంకమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నిజాలు మనసుకి ఏమనిపించిందో ఏది సరి అంటూ జనాలకి చెప్పాలి. నాకు ఇక్కడ జనాలు ఓటరు, మతదారులు కాదు, ఓట్స్ కాదు నాకు. అండ్ అలాంటి ప్రజలు ఇది నాకు వాళ్ళ మధ్య ఉన్న సంవాదం, మాట్లాడుకుంటున్నాం. నా అవగాహనకి నాకు తెలిసిన విషయాల్ని నాకు ఏది తప్పనిపిస్తుందో దాన్ని చెప్తూ వెళ్తున్నాను. అద్భుతమైన స్పందన దొరుకుతుంది. జస్ట్ ఆస్కింగ్ అది మీ నినాదం. అయితే మీ ప్రశ్న ఎప్పుడు మోడీ వైపే ఉన్నట్టుంది? ఇప్పుడు మోదీ వైపు ఉంటుంది, ఆ తర్వాత అందరి వైపు ఉంటుంది. అంటే ఇవాళ ప్రస్తుతం అంటే మనం ఒక క్లారిటీ కావాలి. ఇప్పుడు నేను రాజకీయ పక్షం కాదు, ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాలని కాదు. నాకు మన దేశంలో ఒక రాజకీయ ప్రజ్ఞ ఉండాలి, మనిషికి రాజకీయ అవగాహన ఉండాలి. ఈరోజు నా దేశాన్ని చాలా బాధ పెడుతున్న విషయం ఏంటి, ఈ కోమువాదం. జాతి మతాల గురించి మాట్లాడుతున్న ఒక పక్షం. ఎందుకు మోదీ అండ్ బీజేపీకి అగెన్స్ట్గా ఉన్నానంటే, మిగతా పార్టీల కన్నా ఈళ్లు మన సంవిధానాన్ని, మన కాన్స్టిట్యూషన్ని మార్చాలంటున్నారు. ఒక ధర్మం ఒక జాతి షుడ్ రూల్ ఇండియా అంటున్నారు. అది కాదు మన మన సంస్కృతి, అది కాదు మన దేశం. అలా కాదు, అన్ని మతాలు అన్ని కులాలు కలిసి బ్రతుకుతూ మనిషిగా బ్రతకాలి. అలాంటి ఒక సౌహార్దయుతంగా బ్రతుకుతున్న ఒక సమాజాన్ని వాళ్ళ తప్పుదారి పడుతున్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడాలి. ఇవాళ ఇంపార్టెంట్ అది మనకి. భ్రష్టాచారం కన్నా ఈ జాతీయవాద, కోమువాద, మతాలను పెట్టుకుని, కులాలను పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు కదా, అది చాలా డేంజరస్ ఫర్ ద కంట్రీ. ప్రధానంగా బీజేపీ సిద్ధాంతాలను మీరు వ్యతిరేకిస్తున్నారా, మోడీ వైఖరిని వ్యతిరేకిస్తున్నారా? రెండు అండి. ఎందుకంటే కరెక్ట్గా క్లియర్ గా చెప్పాలంటే బీజేపీకి అంటూ సిద్ధాంతాలు లేవు. వాళ్ల సిద్ధాంతాలు ఇంకెవరిదో సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ వెనుక ఒక హిందుత్వం అనేది ఉంది కదా. హిందువులు తప్పు కాదు, ఆ హిందూ ధర్మాన్ని వేరు, దాని ఫిలాసఫీ వేరు, వీళ్ళు చెప్తున్న హిందుత్వం వేరు, నేషనాలిటీ అనేది వేరు. సో వీళ్ళకి ఎలాంటి ఐడియాలజీ సిద్ధాంతాలు లేవు. అందువల్ల వాళ్ళకి దే డోంట్ నో హౌ టు వర్క్. వాళ్ళు చేస్తున్న పనులు చూడండి, వాళ్ళు చెప్తున్న అబద్దాలు చూడండి. ఏం చెప్పొచ్చారు ఆయన ప్రపంచానికి, దేశానికి ఒక భవిష్యం రూపిస్తానని పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వచ్చాడు. 3.5 సంవత్సరాలు ఏం చేయలేదు. అడిగితే నువ్వు హిందూ కాదంటాడు వాళ్ళ మనుషులు, నువ్వు ఇండియనే కాదు దేశద్రోహి అంటారు. నేను అడుగుతున్నదేంటి, మీరు చెప్తున్నదేంటి? నేను చాలా సింపుల్గా అడుగుతున్నాను అయ్యా, 2 కోట్లు ఉద్యోగం ఇస్తానన్నాం. 2020కు భారతదేశంలో ఉన్న యంగ్స్టర్స్ ఎంత అసహనత ఉన్నారు జాబ్ లేకుండా. నువ్వు ఇచ్చిన కలలు కన్నారు అని యంగ్స్టర్స్ మాత్రం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు, మన పిల్లలకి జాబ్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. ఏం చేసావు? అడిగితే సమాధానం లేదు. రైతులకి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తానన్నా, కానీ మీరు ఎలక్షన్లో బిజీ ఉన్నారు తప్పితే లక్షలాది మందులు ఢిల్లీ దాకా నడుచుకుంటున్నా ఆయన్ని కలవడానికి కూడా మీకు టైం లేదు. ఇన్ని అవుతున్నా వాళ్ళ గురించి మాట్లాడలేదు. తర్వాత బ్లాక్ మనీ తీసేస్తానన్నారు, ఎక్కడ పోయింది? ఇంకా 1 సంవత్సరం పైన అయింది, ఎంత బ్లాక్ మనీ అకౌంట్లో వచ్చింది ఆర్బీఐలను కూడా లెక్కలేపలేదు. 50 రోజులు టైం అడిగారు, మీరు నా కోసం కొంచెం భరించండి లేకపోతే శిక్షించండి అన్నారు, భరించాం. ఒక సామాన్య మనిషి, పేద ప్రజలు నించున్నాడు కళ్ళ ముందు, కోట్లు కోట్లు కొత్త కొత్త నోట్లు పెద్దోళ్ళు తీసుకెళ్తున్నా ఈ మనిషి చెప్పాడు ఏదో చేస్తాడు. 15 లక్షలు ఇస్తానన్నా, మేము అడుక్కోవట్లేదు, వద్దు మాకు ఆ 15 లక్షలు. 1 సంవత్సరం తర్వాత కూడా ఎందుకు బ్యాంక్ ముందు నించున్నాను నేను ఏటీఎంలో డబ్బులు లేక? నా డబ్బు, సామాన్య మనిషికి 1000 రూపీస్ తీసుకోవాలంటే ఎందుకు తీసుకోలేకపోతున్నాను? ఇంకా ప్రింట్ చేస్తున్నారా? బ్లాక్ మనీ వద్దన్నారు, తీసేస్తారన్నారు. మిగతా పక్షాలను వదిలేండి, వాళ్ళు చెప్పలేదు, మీరు చెప్పారు. మీరు చెప్పారు కదా, మీ ఎలక్షన్లో మీరే ఇస్తున్నారేంటి ప్రజలకి డబ్బు, తీసుకుంటున్న వాళ్ళు చూడట్లేదా?
ఇంకా రైడ్లు జరుగుతున్నాయంటే బ్లాక్ మనీ పోలేదు, ఎందుకు అబద్ధం చెప్పావు? మేము అడుగుతున్నది సింపుల్ క్వశ్చన్స్, లేదు. మళ్ళీ కొత్త అబద్ధాలు, ఒకసారి రావడం 45 నిమిషాలు 50 నిమిషాలు ఏదో డిబేట్ కాంపిటీషన్లో వన్ వైపు మాట్లాడేది, అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు. ప్రశ్న అడిగితే నువ్వు వైయక్తికంగా వస్తారు వాళ్ళ మనుషులు, మీ అమ్మ జాతి ఏంటి, మీరు ఏం చేసావు నువ్వు, ఓ బ్లాక్ మనీ పోవడం వల్ల నీ డబ్బు పోయింది కాబట్టి నువ్వు ఏడుస్తున్నావా, ఏం చెప్తున్నావు, ఏం చెప్తున్నారు మీరు, అర్థమైంది మీకు? దట్ ఈస్ మై ప్రాబ్లం. సో ఈ ప్రశ్నించడం అనేది ఎలక్షన్ వరకు ఉంటుందా, మీ పాత్ర ఎంతవరకు కొనసాగుతుంది, ఏ విధంగా వెళ్తుంది? ఎలక్షన్ కు ముందే జస్ట్ ఆస్కింగ్ స్టార్ట్ అయిందండి, కర్ణాటకలో స్టార్ట్ అయింది, ఇది అన్ని చోట్ల వెళుతుంది. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించే వరకు, ఎలక్షన్ స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఏ పార్టీలు కూడా వాళ్ళ మాటను నిలబెట్టుకోలేదండి. సో ఎక్కడో మనం ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్ గా కర్ణాటకలో దాదాపు 3000 మంది డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్ నుంచి దీనికి కనెక్ట్ అయ్యారు. ఎలక్షన్ తర్వాత ఏ పక్షం ఏ పార్టీ వచ్చినా ప్రశ్నించేవాడు వెనక అండగా జస్ట్ ఆస్కింగ్ నుంచి ఉంటుంది. అండ్ టోటల్ కర్ణాటకలో యంగ్స్టర్స్ తో పాటు మంచి సెమినార్లు చేస్తాం వాళ్ళకి, మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడతాం వాళ్ళకి ఏం జరుగుతోంది ఈ దేశంలో. ఎందుకంటే మేము కూడా దీనికి బాధ్యతలే, ఇవాళ డబ్బు తీసుకుని ఓటు వేసింది మనమే, కులాలు చూసి ఓటు వేసింది మనమే, కొన్నిసారి ఓటు వేయకుండా వదిలేసింది మనమే. అంటే ఒకటి తెలుసుకోవాలి, ఒక ప్రజ ఒక ఓటు వేసిన తర్వాత ఎవడు ప్రతినిధి అవుతాడు, ఆయన తీసుకునే పాలసీ డిసిషన్ను ప్రతి క్షణం మన జీవితం మీద పరిణామం అవుతుంది. సో మనం రాజకీయాల్లోకి ఉండాలి ఆలోచన పరంగా. సో నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ కంటిన్యూస్గా జనాల్ని ఈ చైతన్యం చెప్తూ, మనం ప్రశ్నిస్తూ ఉండాలని చెప్తూ, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ, సమస్యల గురించి తెలిసిన వాళ్ళు దాని గురించి టోటలీ ఒక డేటా ఇస్తే దాన్ని జనాలకు చెప్పి, అంటే ప్రశ్నించడం అంటే ఒక రాయి వేయడం కాదు, సమస్య ఏంటి దానికి పరిష్కారం ఏంటి అని మనం పెద్దోళ్ళు కూర్చొని ఆలోచించి దాన్ని బట్టి ప్రశ్నించాలి. అప్పుడే వాళ్ళకి సమాధానం ఇస్తారు. మనకి ఇలాంటి సమాధానం కావాలి. ఎలా అంటే అట్లీస్ట్ వచ్చే ఎన్నికలు అయిన 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ రాజకీయ పక్షాలు ప్రణాళికలు ఇస్తాయి కదా, అలా కాదండి, ప్రజల సమస్యలు ఇవి, ఈ సమస్యల్ని పరిష్కరించేయడానికి మీ ప్రణాళికలు చోటుందా అని అడగాలి. కానీ వాళ్ళెవరు ఇవ్వడానికి, అంటే ప్రతిసారి వాళ్ళ అబద్దాలు చెప్పే వెళ్తున్నారు, అబద్దాలు ఆపాలి. ఇది ఒక దారి. నేను ఎన్నుకున్నది చాలా ఆలోచించాను, నేను ఒక పార్టీలో ఉండాలా ఎమ్మెల్యే అలా కాదు. జనాలతో ఉంటే, జనాల నుంచి సమాజం నుంచి వచ్చినవాడు, ఇలాంటి అజెండాలు లేకుండా ఉంటే పని అవుద్ది. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ బట్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. మీ మాటల్ని కనుక వింటే బీజేపీకి ఓటు వేయొద్దు అనేది ఒక అర్థం వస్తుంది, కానీ ఆల్టర్నేటివ్ ఏంటి, బీజేపీ కాకపోతే మీరు ఇచ్చే సూచన ఏంటి? ఆలోచించండి, కాంగ్రెస్ ఉంది, జేడీఎస్ ఉంది, ఇండిపెండెంట్స్ ఉన్నారు, ప్రాబబ్లీ కొన్ని చోట్లలో బీజేపీలో నుంచి ఉన్న మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళని అడగండి మీరు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారు, మీరు ఎన్నికలు మీరు డిసైడ్ చేశారు, అన్ని నేను చెప్పకూడదు. మీరు ఆలోచించి దేశం గురించి, సమాజం గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేస్తేనే రేపు వచ్చేవాడిని ప్రశ్నించే అనైతిక హక్కు ఉంటుంది మీకు. సో ఫస్ట్ మనం క్లారిటీగా ఉండాలి. అందరిని తిడుతూ కూర్చోలేము, అందరూ దొంగలే, కానీ ఒక్కొక్కరిని దింపాలి, రేపే విప్లవం జరగదు. సో ఫస్ట్ మీరు మన ప్రశ్నించే హక్కునే ప్రశ్నించే ఒక పార్టీ ఏముంది, మన సంవిధానాన్ని కాన్స్టిట్యూషన్నే చేంజ్ చేస్తామనే పార్టీ ఏముంది, అన్ని మతాలు ఉండే సొసైటీ కాదు, ఒకరే ఉండాలి, వాళ్ళకి మనం బానిసగా ఉండాలి అని చెప్తున్న పార్టీ, దాని ముందు ఆపండి. ఆపితే ప్రశ్నించే ధైర్యం వస్తే ఇంకొకరిని కూడా ప్రశ్నించే ధైర్యం వస్తుంది మీకు. ఒక్కొక్కరిని దింపాలి, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టోటల్ చేంజ్ రావాలి. కానీ మీకు జేడీఎస్ మద్దతు ఇస్తున్నారు మీరు అనేది మీ మీద ఉన్న ఒక ప్రచారం అనుకోవచ్చు, లేకపోతే విషయం అనుకోవచ్చు, ఎందుకంటే కేసీఆర్ తో కలిసి మీరు జేడీఎస్ అధినేత దేవేగౌడ కూడా సమావేశమయ్యారు. జేడీఎస్ దేవేగౌడ గారిని, కుమారస్వామి గారిని కేసీఆర్ తో వచ్చి నేను చూసింది కారణం, కేసీఆర్ గారు చెప్పారు, ప్రకాష్ నీ కర్ణాటక వాడు కదా నువ్వు, నీకు తెలుసు కదా, ప్లస్ ఆయనకి నా మీద ఒక విశేష ప్రేమ ఉంది, తెలంగాణలో నేను దత్తు తీసుకున్న విలేజ్ గాని అక్కడ చేస్తున్న పనులు గాని. సో నీకు రాజకీయంగా కరెక్ట్ గా ఉన్నావు నువ్వు, నీకు ఏ లాభాలు లేకుండా పనిచేస్తున్నావు, సో మనం వెళ్దామని ఆయనకు ఒక ఐడియా ఉంది. అంటే ఒక కేంద్రంలో సెంట్రల్ పార్టీస్ ఏమున్నాయి, సింగులర్ పార్టీ అక్రాస్ ద కంట్రీ, అలాంటి వల్ల కాంగ్రెస్ గానీ బీజేపీ లాంటి వాళ్ళు పనిచేయదు, మనకు ప్రతి స్టేట్ కి తనదైతే ఒక ప్రాంతీయ పార్టీ కావాలని, ఆ విధంగా ఆయనతో మాట్లాడడానికి వచ్చాడు. కానీ మద్దతు కాదు అది నాకు, నేను ఆయనతో ఎందుకు వెళ్ళాలంటే వీళ్ళిద్దరిని అడగాలని నేను,
అవునండి, మీకు టోటలీ ఎన్నికల్లో మెజారిటీ రాదు. మీరు రేపు లాస్ట్ టైం చేసినప్పుడు కోము అది మతాలతో కులాలతో రాజకీయం చేస్తున్న పార్టీతో కలుస్తారా? మీరు మళ్ళీ కర్ణాటకను నమ్మేస్తారా మీరు అని అడగాల్సి లేదండి అన్నారు. ఆ మాట నమ్మాను నేను. మద్దతుని కాదు, మద్దతు నేను ఎవరికి చెప్పలేదు. వీళ్ళు వస్తే వీళ్ళని కూడా ప్రశ్నించేవాడిని నేను. సో ఇది ఏ పార్టీకి మద్దతు అని కాదు. ఫస్ట్ వీ విల్ స్టాప్ దిస్ బీజేపీ విచ్ ఇస్ డేంజరస్ ఫర్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ది సొసైటీ. సో కేసీఆర్ తో కలిసి మీరున్నారు, బయోపిక్ లో కేసీఆర్ బయోపిక్ లో మీరు యాక్ట్ చేస్తున్నట్టున్నారు. లేదండి, ఎవరో వాళ్ళ ఇష్టానికి చెప్తుంటారు, అలాంటిది ఏం లేదండి. కేసీఆర్ పాత్ర వేస్తున్నారు, ఒక రోజంతా కూడా అసెంబ్లీలో కూర్చొని మీరు అబ్జర్వ్ చేశారు. అరే నేను ఆయన వేరే విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఆయన తెలంగాణ పంచాయతీ బిల్లు గురించి నాకు కొంచెం ఇంట్రెస్ట్, సో ఆ డీటెయిల్ గా ఏం చెప్తాడో అది తెలుసుకోవాలి. ప్లస్ ఈ రాష్ట్ర రాజకీయం గురించి కొన్ని అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కాబట్టి, ఆయనకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి, నా ఆలోచనలు ఆయనకు నచ్చింది కాబట్టి, ఆయన కొన్ని ఆలోచనలు నాకు నచ్చింది కాబట్టి ఉభయకుశలోపరి సాంప్రత అది చూసేవాళ్ళకి ఉంటుంది. 100% లేదండి. సో నెక్స్ట్ 2019 ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? నేను మొదలెట్టేసాను, నేను ఆల్రెడీ రాజకీయాల్లోకి ఉన్నాను, కానీ ఒక పార్టీ పరంగా ఒక ఎమ్మెల్యే ఎంపీగా కాదు. జనాల్లో ఒక స్పందన, జనాల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. ఇలాంటి ప్రశ్నించే శక్తి, ప్రశ్నించే మన హక్కు మనం తెలుసుకోవాలి. ఆ ప్రయత్నంగా 2019 కాదు, 2020-2025 దాకా వెళ్తూనే ఉంటాను జనాలతో. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఎలిమెంట్ మీకు అట్రాక్ట్ చేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ వెరీ ఫార్మర్ ఫ్రెండ్లీ అండ్ కొంచెం మట్టి నుంచి వచ్చిన మనిషి. చూడాలి అంటే బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ 5 ఇయర్స్, బట్ ఆయన చేస్తున్న చాలా విషయాలు కానీ మిషన్ భగీరథ కానీ ఉన్న ఆల్ ఫస్ట్ బేసికలీ ఒక మట్టి మనిషి కాబట్టి, ఒక రైతు కాబట్టి ఇమీడియట్లీ హౌ టు సేవ్ అవర్ వాటర్ పాండ్స్, అవర్ లేక్స్, దాని గురించి ఆయన పట్టుబడ్డాడు. హరితహారం పట్టున్నాడు. ప్లస్ లాట్ చాలా ఈవెన్ ఫర్ అల్పసంఖ్యాతులకి మైనారిటీస్కి చాలా హెల్ప్ఫుల్ గా చాలా విషయాలు చేస్తున్నారు. ఈవెన్ ఇన్ఫాక్ట్ పంచాయత్ రాజ్ బిల్ ఇస్ తెలంగాణ పంచాయత్ రాజ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంపార్టెంట్ బిల్ బై ఇట్ సెల్ఫ్. ఆయన ఆశయాలు బాగున్నాయి అండ్ హీస్ ఫైటింగ్ అగైన్స్ సంథింగ్ విచ్ ఇస్ నైస్. ఏపీ ప్రభుత్వం దగ్గరకు వస్తే చంద్రబాబు గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడాలి. వాళ్ళకి చాలా పెద్ద ఘోర అన్యాయం జరిగింది. ఒక కొత్త రాష్ట్రం అని చెప్పిన తర్వాత వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. ప్లస్ మోదీ గారు ఓపెన్, వెంకయ్యనాయుడుని పక్కన నించోబెట్టి ఆయన ట్రాన్స్లేట్ చేశాడు, ఓపెన్ గా చెప్పిన మాట అది. వీ షుడ్ గివ్, ఎందుకంటే ఒక కొత్త రాష్ట్రం అయినప్పుడు సింపుల్ ఒక స్టేట్ క్యాపిటల్ అవ్వడానికి 10 సంవత్సరాలు కావాలి. సో ఒక కొత్త ఉద్యోగాలు రావాలి, అన్ని కళలు ఇచ్చేసి ఇప్పుడు దే విల్ నాట్ గివ్ స్టేట్ అంటే, సో యూ కెనాట్ ఈవెన్ బ్లేమ్ చంద్రబాబు నాయుడు. అంటే ఏమీ లేకుండా ఫ్రమ్ జీరో హీ హాస్ టు డూ సంథింగ్. సో మేము ఏమీ ఇవ్వకుండా, ఏది చేయకుండా, ఒక నిఖరంగా స్పష్టంగా ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఎలా నించుంటారు? అంటే అడుక్కోవట్లేదు కదా ఆంధ్రప్రజలు, వాళ్ళ హక్కది. ఒక కొత్త రాష్ట్రం తీసి అలా పారేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇండస్ట్రీస్ కానీ ఇంకొకటి కానీ రావడానికి ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకపోతే ఆ చిన్నపిల్లోడు ఎలా నిలుస్తాడు ఆంధ్రప్రదేశ్ అనేది? సో వీ షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్, ఇప్పుడు రాజకీయ పక్షాల కన్నా వీ షుడ్ లుక్ అట్ ద ప్లైట్ ఆఫ్ ద పీపుల్. సో ప్రజల సైడ్ నుంచి ప్రజల కోసం మనం మాట్లాడాలి. దాన్ని ఉన్న 3-4 పార్టీలు ఏం చెప్తారు, ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలా ఇలాంటి ఒక కొత్త రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారు అనేది వాళ్ళు చెప్పని. బట్ టుడే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు హెస్ బిన్ వెరీ హెల్ప్లెస్ బికాస్ దర్ ఇస్ నో సపోర్ట్ ఫ్రమ్ ద సెంటర్. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తారని అనుకోవచ్చా? నేను ఏ పక్షం పరంగా ప్రచారం చేయను, అలా చేయకూడదు, ఎందుకంటే అది నా సిద్ధాంతం. నేను జనాలకి మీరు ఆలోచించండి, లేదు ప్రకాష్ రాజు ఏదో మంచి నటుడు మంచి మాటలు నమ్మకండి, అందరినీ అనుమానంగా చూడండి. ప్రకాష్ రాజు లాంటి వాడు ఎంతమంది రాలేదు ఈ దేశానికి? ప్రతి ఒక్కరు వచ్చి ఇలాంటి కళలకు ఇచ్చి ఆ తర్వాత మోసం చేసిన వాళ్ళు చూశారు, చాలా నమ్మక ద్రోహం జరిగింది. సో ప్రకాష్ రాజుని కూడా మీరు అనుమానంగా చూడండి. అదే ప్రజాప్రభుత్వం, భిన్నాభిప్రాయాలు ఉన్నది. ఆయన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు ఆయన చేసే పనులను బట్టి ఆయన నమ్మండి ఎటు వెళుతున్నారని. నన్ను ఈ క్షణానికి అడిగితే నేను ఏ పార్టీకి ప్రచారం చేయడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నిరంతరంగా ఒక ప్రతిపక్షంగా ఉంటేనే, ప్రశ్నించేవాడిగా ఉంటేనే ఏ పార్టీ అయినా పనిచేస్తుంది. ఒక పార్టీని సపోర్ట్ చేసి ఏం చేస్తామండి? మీ సహనటుడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన ఒక పార్టీ పెట్టారు జనసేన, ఆయన కూడా ప్రశ్నిస్తాను అంటూనే తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. సో ఆ పార్టీని వాళ్ళ యాక్టివిటీని ఏ విధంగా చూస్తారు? చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆయనలో ఒక ఆవేదన ఉంది, జనానికి మంచి చేయాలని ఉంది. ఇప్పుడు నాకు పార్టీ పెట్టి రాజకీయం చేయాలని లేదు, బట్ ఆయనకున్న స్తోమతకి ఆయనకున్న పాపులారిటీకి పార్టీ పెట్టి నేను చేయగలను అంటున్నాడు.
లెట్ హిమ్ డూ ఇట్ బికాస్ మంచి చేయాలని అక్కడ వస్తున్నారు. అండ్ డెఫినెట్ గా మా పవన్ కళ్యాణ్ గారిని ఏదో డబ్బు తీసేసుకోవడానికో పాపులారిటీ కోసం వస్తారని మనం నమ్మలేము. అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో మనిషిగా మంచి చేయాలని వస్తున్నాడు ఆయన, బట్ మంచిగా మంచి చేయడంతో పాటు ఆయనతో ఇంకో ఎంతమంది వస్తారు? దేర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ పార్టీ మెంబర్స్ ఆల్వేస్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎంతమంది ఆయన ఆలోచన పరంగా వచ్చి చేరుతారు, ఆయన ముంచేస్తారా? మంచి వాళ్ళని ముంచేయడం చాలా ఈజీ కదా. సో ఆయన ఎలాంటి ఒక మంచితనం మాత్రమే కాకుండా జాగరూకుగా ఉండాలి. ఆయన వేగం చూస్తుంటే చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఐ వెల్కమ్ హిమ్. ఎవరైనా మన దేశానికి మంచి చేసేవాళ్ళు వస్తే ఆయన గురించి మనకు పోటీ కాదు కదా. ఇట్ ఈస్ హిస్ వే ఆఫ్ డూయింగ్. డెఫినెట్గా యూ షుడ్ సపోర్ట్ హిమ్ అండ్ సీ హిమ్. ప్రశ్నించే వాళ్ల మీద వ్యక్తిగత దాడి జరుగుతోందన్నారు. మీ విషయానికి వస్తే మీరేమన్నా స్క్రూ అయ్యారా మోడీ మీద దాడి కావచ్చు, మతతత్వ దాడికి సంబంధించి? మోదీ అంటే మోదీ కాదు, ఆయన చాలా అబద్ధం చెప్తాడండి. మన దేశంలో ఇంత అబద్ధం చెప్పే ఒక ప్రధాని నేను చూడలేదు. మోర్ తెలిస్తే అబద్ధం చెప్తాడు పాప, ఆయన ఏం చేయాలి అర్థం కావట్లేదు. బట్ ఆయన నమ్మిన ఒక పార్టీ ఏముందో నేను అడుగుతా. నేను ప్రజనే, వాళ్ళు ప్రజలే. బట్ నేను అడుగుతున్న దానికి వాళ్ళు, నువ్వు నీ కొడుకు చచ్చిపోయినప్పుడు నువ్వు ఎవరితో పడుకున్నావు? నువ్వు సినిమాలో విలన్ కాబట్టి రియల్ లైఫ్లో విలన్ను? నువ్వు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అంటే వ్యక్తిగతంగా వస్తున్నారు. అంటే వాళ్ళ బుర్రలో సమాధానాలు లేవు. మనకేమో వాళ్ళు సరే, ప్రకాష్ రాజు గారు మీరు ఇలా చెప్తున్నారు కదా, మేము ఇలాంటి ప్రగతిపరమైన పనులు చేశాం, అభివృద్ధి వైపు మేము నడిపాం అని మాట్లాడాలి. మీరు తప్పండి నేను రైట్ కాదు. వాళ్ళు వచ్చేది పర్సనల్, నీ జాతి ఏంటి, నీ ఊరేంటి, నువ్వు అసలు ఈ ఊరోడే కాదు. ఇప్పుడు తెలంగాణలో రేపు ఆంధ్రాలో రేపు చెప్తే నువ్వు తెలుగుడా నువ్వు అంటారు, తమిళనాడుకి నువ్వు తమిళనాడు నువ్వు అంటారు, కర్ణాటకలో నువ్వు కర్ణాటక వద్దు నువ్వు తమిళనాడు తెలుగుడు అట్టే వెళ్ళిపో ఇక్కడున్న బీజేపీ వాళ్ళు. సో దే ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్ లాట్. అంటే దే డోంట్ నో ఎనీథింగ్. బుర్రలు అసలు ఏం లేదు. ఏం చేద్దాం వాళ్ళతో? అయ్యో పాపం అనిపిస్తుంది, ఎప్పుడు ఎదుగుతారు ఎప్పుడు మాట్లాడతారు అనిపిస్తుంది. బాలీవుడ్ అవకాశాలు తగ్గాయి అనేది వాస్తవమే. తగ్గుతాయి కదా, అంటే బాలీవుడ్ సమస్య అని చెప్పను, అలాంటి ఒక భయమైన ఒక వాతావరణం ఉంది. సినిమాలు చేస్తే యూపీలో కొన్ని యాడ్స్లు ఆపారు. ఎందుకు ఆపారంటే యూపీలో కానీ మధ్యప్రదేశ్లో కానీ వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి, అక్కడ మనం అమ్ముకోలేము సార్ మన కార్లని దీన్ని మీరు యాడ్ చేస్తే. సో మనిషి నాకు ఇప్పుడు దీనివల్ల నేను కోలేదు ఏంది ఉంది? నేను ఐఎమ్ రిచ్ ఎనఫ్ టు లూజ్. ఆ మొత్తం నాకు ప్రపంచం ఇచ్చింది నాకు, సో నాకేం లేదు. వాళ్ళని అర్థం చేసుకుంటాను. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి వీళ్ళని ప్రశ్నిస్తే ఇలాంటి వాతావరణం సృష్టిస్తున్నారు కదా, దానికి వ్యతిరేకంగా ఉన్నాను. ఐఎమ్ అగేన్స్ట్ దట్. మీరు నన్ను ఎంత తిడతారో, నువ్వు బీజేపీ వస్తే ఉండగలవా ఇక్కడ అంటారని దీనికోసం మిమ్మల్ని నేను చెప్తున్నాను. మీరు యూ విల్ టేక్ రివెంజ్, అది ప్రాబ్లం నాకు. ఇక్కడ కర్ణాటకలో రైతాంగ ఇష్యూలు చూసుకున్నట్లయితే కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు, కావేరీ నది జల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇది ఫెయిల్యూర్ ఎక్కడ ఉందంటున్నారు? బేసికలీ ఏముందంటే, కావేరీ విషయానికి మీరు వస్తే రాజకీయాలే ఉన్నాయి. ఇప్పుడు మనం చూడాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఒక నటుడు రజనీకాంత్ కానీ కమలాసన్ కానీ ప్రకాష్ రాజ్ కానీ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలా అవుద్దండి? ఒక కారు రిపేర్ అయితే మీరు మెకానిక్ని పిలవాలి కానీ డాక్టర్ని పిలిస్తే ఎలా? కావేరీ ఏంటండి? కావేరీ ఒక చిన్న నది అండి. మనం ఏం ఆలోచించట్లేదంటే ఆ చిన్న నదికి డ్యామ్ ఎప్పుడు కట్టాం? ఆ డ్యామ్ కట్టినప్పుడు ఎన్ని లక్ష ఎకరాల భూమికి వ్యవసాయానికి నీళ్లు కావాలని పెట్టాం? 3 దశాబ్దాలు అయిపోయిన తర్వాత ఎంతమంది పెరిగారు, ఎన్ని ఎకరాలు ఎక్కువయ్యాయి? ఈ కావేరీ నీళ్లు బెంగళూరుకి ఇవ్వాలనే తాగడానికి ఇవ్వడానికి ప్లాన్ లేదు. ఇప్పుడు బెంగళూరు పక్కన ఉన్న ఎక్కడెక్కడ తిప్పుకొండాళ్ళి వేరువేరే చోటు నుంచి రావాల్సిన తాగునీళ్ళని మనము ఆపేసి కావేరీ నీరు వాడుతున్నాం. సో మీకు కావేరీ వాటర్ అనేది సాగుభూమికి కావాలి, పెరిగిన జనగణతి ఏముంది పాపులేషన్కి కావాలి, మీరు కార్ కడగడానికి కావాలి, బిల్డింగ్ కట్టడానికి కావాలి, మీ ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోయాయి, రోజుకి 5 తరాలు తినాలి మీరు, 3 స్పూన్లు వాడాలి దానికి కావాలి, 2 సార్లు స్నానం చేయడానికి కావాలి, ప్లస్ ఈ కావేరీ నది ఏముందో దాని పక్కనున్న శాండ్ మాఫియాని ఆపట్లేదు మీరు. చిన్న చిన్న నదులు వచ్చి ఇక్కడ నీళ్లు పెడతాయో అక్కడంతా రియల్ ఎస్టేట్ చేసేసి అడగట్లేదు మీరు. కావేరీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంది, దాని మూలమైన కూర్గ్ అరణ్యం ఏముంది దాన్ని కాపాడట్లేదు మీరు. ఇలా మీరు వెళ్తే ఇంకో 5 సంవత్సరాల తర్వాత గొడవ పెట్టుకోవడానికి నీళ్లే ఉండదు. వీ డోంట్ వాంట్ టు లుక్ అట్ ఇట్ సైంటిఫికలీ. ఒక వర్షం వచ్చినప్పుడు ఎందుకు వచ్చి కూర్చొని మాట్లాడము?
ఓకే ఇంపార్టెంట్ పీపుల్ ని పిలిపించి వర్షం ఇంత వచ్చింది, ఇంత టీఎంసీ వాటర్ వచ్చింది, దీన్ని ఇలా పంచుకోగలం మనం, సమ్మర్ సరికి ఇంత తగ్గుద్ది మనకి. ఆహా, సమ్మర్ వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు, ప్లస్ కావేరీ నీటికి భాషా సమస్య ఎక్కడొచ్చింది? ఎవడో వాటర్ అన్నారు, ఎవడో ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు, తాడా తమిళ స్టార్ట్ అయిపోద్ది, అలా కాదు కదా. ఇట్ షుడ్ బి సైంటిఫిక్ అప్రోచ్. ఒక నటుడు మీరు స్టేట్మెంట్ ఇవ్వాలంటే, నేను బాధ్యత గల పౌరుడు కాబట్టి నేను అనవసరంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వను. ఎవరు ఆయన మనం కావేరీని వినిపించుకోవట్లేదేంటి? చిన్న నది గంగా కాదది, దాన్ని చంపేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం? సో ఎవ్రీ నోబడీ వాంట్స్ టు యూజ్ ఇట్, దే వాంట్ ఇట్ ఫర్ అ పొలిటికల్ రీజన్. నన్ను అర్థం చేసుకోండి మనం. మీ ప్రశ్నలు మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఫస్ట్ మీ ప్రయారిటీ ఉంది, దాని తర్వాత మీరు ఏ ఇష్యూస్ ని టేకప్ చేయాలనుకుంటున్నారు, మీ భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా? చూడండి, ఒక ప్రశ్న అడగడం అంటే ఒక రాళ్ళు వేయడం కాదు. ఒక సమస్య ఏముంది, దాన్ని సమిష్టిగా దాని గురించి తెలుసుకోవాల్సిన కొన్ని పీపుల్ని తీసుకొచ్చి దాన్ని జనాలకి చెప్తూ దానికి పరిష్కారాలు ఏంటి, ఇలాంటి పరిష్కారాలు ఏంటి అనే పాయింట్ని పెట్టుకుని మనం ప్రశ్నించాలి. ఇప్పుడు చాలా గవర్నమెంట్ జాబ్స్ పర్మనెంట్ అవ్వకుండా ఉన్నాయి, లక్షలాదులు ఉన్నాయి. ఈ లెక్చరర్స్ డైలీ లెక్చరర్స్ అయిపోయారు, ఈ మిడ్ డే స్కూల్లో వంట చేస్తున్న మహిళలు, వీళ్ళ గురించి మనం ప్రతిభటన చేయాలి. వచ్చే గవర్నమెంట్ని ఏమయ్యా నువ్వు కోటి కోటి ఉద్యోగం ఇస్తానంటావు, లక్షలు ఇవ్వచ్చు కదా, అర్హులు కదా వాళ్ళు. అంతే, దీనివల్ల ఒక గవర్నమెంట్కి ఎంత లాస్ అవుద్ది బడ్జెట్లో? లాస్ అవుతే వాళ్ళు ఎక్కడ అప్పు తీసుకోవచ్చు? దానికోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ని పిలిపిస్తున్నాం. ఇలా ఒక 10 సమస్యలను తీసుకుంటూ ఇప్పుడు ఏమవుద్దంటే, మీరు ఒక ఎక్కడైనా ఒక ప్రతిభటన జరుగుతుందంటే చూడండి, ఒక 5000 మంది రైతులు ప్రతిభటన చేస్తుంటారు, పక్కనే ఒక 3000 మంది యువకులు ప్రతిభటన చేస్తుంటారు, ఇంకో 300 మంది ఆడవాళ్ళు ప్రతిభటన చేస్తారు, ఒకరికి ఇంకొకరికి సంబంధం లేదు. అలా ఎలా అవుతుంది? అందరూ కలిసి 1x1 వెళ్తే ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైతే ఆన్సర్ ఇస్తాడు కదా ప్రభుత్వం, అలసిపోతున్నాం. సో ఇలాంటి ఒక చైతన్యం, ఇలాంటి ఒక ఆలోచన రావాలి. అండ్ దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇష్యూస్. ఫైనల్ క్వశ్చన్, కర్ణాటక ఎలక్షన్స్ లో మొత్తం మీద మీరు జస్ట్ ఆస్కింగ్ అంటూ బీజేపీ రాకుండా అడుకోగలం అనుకుంటున్నారా? ఏ విధంగా ఉండబోతాయి అనుకుంటున్నారా? ఫలితాలు అయిపోయారు కదా, ఎక్కడొస్తారు వాళ్ళు? కర్ణాటకలో మాత్రం కాదు, 2019లో ఢిల్లీలో కూడా ఉండరాళ్ళు. మన నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కాదు, చాలా క్లియర్ గా చెప్తున్నా. జనాలు తెలుసుకుంటున్నారండి, వాళ్ళు చేసిన పాపాలకి పండిన పళ్ళు రెడీగా ఉన్నాయి నార్త్ ఇండియాలో. వీళ్ళు వెళ్ళి దాన్ని తినాలి కదా. వీళ్ళు ఇక్కడ ఒక చోటు సౌత్ ఇండియాలో దొరుకుతుందా అని చూస్తున్నారు. తెలంగాణలో రారు, ఆంధ్రాలో రారు, తమిళనాడులో అయితే కాడుగు పెట్టినివ్వరు, కేరళలో రారు, కర్ణాటకలో ట్రై చేస్తున్నారు. జనాలంతా మూర్ఖులు కాదు, చూశారు, వీళ్ళని కూడా చూశారు, వీళ్ళ అబద్దాలని చూశారు. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ సర్కారాన్ని చూశారు, 3 మంత్రులు మారారు వీళ్ళు. ఆ తర్వాత జేడీసీ కూర్చోండి, 102 సంవత్సరాలు నేను 2 సంవత్సరాలు మ్యూజికల్ చైర్ కూడా చూశారు. ఇప్పుడు రెడ్డి బ్రదర్స్ వచ్చారు, రెడ్డి బ్రదర్స్ ని ఇక్కడ క్యాండిడేట్ యడియూరప్ప క్షమిస్తారండి. ఆయన ఎవరు క్షమించడానికి? మేము జనం క్షమించాలి, పోయింది మా సొమ్ము. సో జనాలు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు కర్ణాటకలో ఒక లీడర్ కనపడట్లేదు బీజేపీలో. అంటే ఎవరు వెళ్తారు? అమిత్ షా వచ్చి వెళ్తారా? ఆయన రెడ్డి బ్రదర్స్ వెళ్తారా? తెలీదా జనాలకి? ఏంటి, కొన్ని ముగ్ధులైన హిందువుల్ని వాడుకుంటూ వాళ్ళకి తెలియకుండా మీ ధర్మం పొద్ది ధర్మం పొద్ది అని చెప్పి కొన్ని ఓట్లు తీసుకోవచ్చు, తప్పితే వాళ్ళకి కూడా తెలిసింది. ఆ ముగ్ధులైన హిందువులు కూడా తెలుసుకుంటున్నారు, వీళ్ళు ఇలా ధర్మం గురించి వచ్చి యూపీలో ఏం జరుగుతోంది, మధ్యప్రదేశ్లో ఏం జరుగుతోంది, హర్యానాలో ఏం జరుగుతోంది, రాజస్థాన్లో ఏం జరుగుతోంది, అక్కడ ఆడవాళ్ళు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, ఎంత అన్యాయం జరుగుతుంది దారుణమైన దాడి మీద, దళితులు ఎలా ఉన్నారు, క్రైస్తవులు ఎలా ఉన్నారు, అల్పసంఖ్యాతులు ఎలా ఉన్నారు తెలిసి చూస్తున్నారు కదా డైలీ. వాడి వాడి ఇండియా ఈజ్ నాట్ లైక్ దట్ నో, ఎవ్రీడే దే సీయింగ్ పేపర్స్. ఇది ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రాదని, అదేవిధంగా 2019లో మోడీ ప్రధానిగా ఉండరని, ఖచ్చితంగా బీజేపీ అధికారాన్ని కోల్పోతుంది అంటున్నారు. అదేవిధంగా తను ప్రశ్నించేది మాత్రం తన ప్రశ్న కంటిన్యూ అవుతుంది, ఎవరినైనా కూడా తను ప్రశ్నిస్తాను, చివరికి తనను కూడా ప్రజలు అనుమానంగానే చూడాలి, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు. కెమెరాపర్సన్ విశ్వపాల్తో రెహానా ఎన్టీవీ మైసూర్.